ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రూపొందించిన ఈ అద్భుత దివ్య ఔషధం బి బెటర్ డయాబెటిక్ కేర్. 12 రకాలైన ఆయుర్వేద మూలికలతో తయారైన ఈ మాత్రలతో షుగర్ వ్యాధికి ఇక చెక్. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళకి స్పెషల్ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది క్లాసెస్ ని కండక్ట్ చేస్తూ ఉంటాం. ఫిబ్రవరి బ్యాచ్ కోసము కాంటాక్ట్ చేయొచ్చు. 10 మందిలో 6 to 7 మంది లేడీస్కి పీసీఓడి ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రాబ్లం గురించి మనము ప్రీవియస్ తీసుకున్నామంటే, అంటే ఒక 10 to 15 ఇయర్స్ బ్యాక్ పీసీఓడి అనే ప్రాబ్లం ఎక్కువగా వినిపించేది కాదు. అప్పుడు చాలా హెల్దీగా ఉండేవాళ్ళం. అంటే హ్యాబిట్స్ అనేది చేంజ్ అవ్వరు. చేంజ్ అయిన తర్వాత మనకు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. లైక్ 15 ఇయర్స్ బ్యాక్ రోడ్లన్నీ కూడా మట్టి రోడ్లు ఉండేటివి. చక్కగా ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గులు వేసేవాళ్ళు, అంటే బాగా ఒంగి పనిచేసేవాళ్ళు అనమాట. అంటే పొట్ట మీద చక్కగా ప్రెషర్ వచ్చేది. సో పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వచ్చేసేటివి. రిమైనింగ్ అన్ని పనులు కూడా గ్రైండర్లు కానీ మిక్సీలు కానీ లేని టైంలో చూసుకోండి. ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు చేతులతోటి కాళ్ళతోటి, బాడీలో మూమెంట్స్ అనేది ఎక్కువగా ఉండేది. ఇంటి పనులే వాళ్ళకి వ్యాయామంలాగా సరిపోయేది. ఇప్పుడు అలా లేదు కదా. కంప్లీట్గా బయట మనం వాకిలు ఊడ్చి ముగ్గేయాలి అనుకోండి, ఒక వాటర్ పైప్ తీసుకొని అలా వాటర్ కొట్టడమా, మాపింగ్ చేయడమా, ముగ్గు అది కూడా రాయితో ముగ్గేసేయడమా చాక్ పీసులతోటి. ఎక్కడ వంగుతున్నాం, ఎక్కడ పని ఎక్కువ అవుతుంది? లేదు, గ్రైండర్లు మిక్సీలు ఇక అవి లేనిదే మనకు పనే జరగదు కదా. చాలా హడావిడి చేసుకుంటూ ఉంటాం. టైం ఏమో సేమ్ అంతే టైం అవుతుంది, కానీ శరీరానికి శ్రమ ఉండడం లేదు, మానసికంగా మాత్రమే శ్రమ ఉంటుంది. అప్పుడు ఆబ్వియస్లీ మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి కదా. ఎప్పుడూ కూడా అలాంటి సిచ్యువేషన్లో మనం అలవాటు అయిపోయాం కాబట్టి శరీరానికి వ్యాయామం చాలా అవసరం. చిన్నప్పుడు పిల్లలు బాగా ఆడేవాళ్ళు. మా ఏజ్లో అయితే మేము తొక్కుడు బిల్లలని, జంపింగ్స్ అని, కబడ్డీ అని, ఖోఖో అని చాలా ఆటలు ఆడేవాళ్ళం. సో మనకు శరీరానికి కావాల్సిన వ్యాయామం అక్కడికి వచ్చేసేది. ఇప్పుడు పిల్లల్ని తీసుకున్నారనుకోండి, 11-12 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారు. ఒక 6 మంత్స్ తర్వాత వెంటనే పీసీఓడి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎంత చిన్న పిల్లలు. దానికి కూడా కారణం శరీరానికి వ్యాయామం లేకపోవడమే. వాళ్ళు కూడా కూర్చొనే చదువుకుంటున్నారు, ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ ఎక్కువ యూస్ చేస్తూ ఉన్నారు, మొబైల్స్ వీటిల్లోనే అయిపోతుంది. ఎక్కువ రైటింగ్ వర్క్ కూడా ఉండడం లేదు. పీటీ పీరియడ్స్ అయితే ఇప్పుడు ఉంటున్నాయో లేదో కూడా తెలియడం లేదు. ఆబ్వియస్లీ పిల్లలకి కూడా సేమ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇలాంటి పీసీఓడి ప్రాబ్లం వచ్చినప్పుడు బాగా హెల్ప్ చేయగలిగేది, మనల్ని ఆ ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడేయగలిగేది యోగా. యోగాలో కొన్ని ఆసనాలు మనకు పీసీఓడి ప్రాబ్లంకి చాలా మంచి పరిష్కారం అనమాట. రెగ్యులర్గా చేసి చూడండి, వితిన్ డేస్లోనే ఎంత చేంజ్ కనిపిస్తుందో. ఆ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆసనాలు హెల్ప్ అవుతాయి అన్నది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. శరీరం మొత్తము స్ట్రెచ్ అయ్యే ఆసనాలు చేస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. రెగ్యులర్గా ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీసెస్ని మీరు డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది బాగుంటుంది. దీంతోపాటుగా లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే శరీరానికి కావలసినంత వ్యాయామంతో పాటు మంచి ఆహారము, వాటర్ కూడా ఇవ్వాలి. జెంట్స్ పిల్లల్లో చూస్తున్నాము వాటరే తాగడం లేదు. అది గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, డేలో మినిమం 3 లీటర్స్, 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోండి. అక్కడే మనకు ప్రాబ్లం 50% క్యూర్ అయిపోతుంది. తర్వాత రిమైనింగ్ 50% మనం చేసే ప్రాక్టీసెస్తో క్యూర్ చేసేసుకోవచ్చు. చూద్దామా ఎలాంటి ఆసనాలు చేయాలో. చూడండి, 2 కాళ్ళని ముందుగా ఇలా బటర్ఫ్లై స్ట్రెచ్లోకి తీసుకొచ్చి, ఈ బటర్ఫ్లై ఆసన బద్ధకోనాసన అంటారు. ఇంత రెగ్యులర్గా డైలీ 100 టైమ్స్ కనుక చేయగలిగారు అంటే చాలా అంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. పిల్లలకి పీసీఓడి ఉన్న వాళ్ళే ప్రాక్టీస్ చేయాలని కాదండి, హెల్దీగా ఉండాలి, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే కూడా యోగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త తీసుకుందాం, పిల్లలకి యోగా నేర్పిద్దాం. పెద్దవాళ్ళైనా సరే మీకు కొంచెం అనీజీనెస్ కూడా రాకుండా హెల్దీగా ఉండాలి అంటే ఈ రోజు నుంచే యోగా స్టార్ట్ చేసేసుకోండి. ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటారు నాకు కుదరదేమో ఇలాంటివి కాదు. మనం హెల్దీగా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరికీ హెల్దీగా మనం అన్ని పనులు చేసి పెట్టగలుగుతాం. ఓకేనా? చూడండి, ఇలా ఒక 100 టైమ్స్ చేసేసిన తర్వాత నీస్ మీద హ్యాండ్స్ని ఇలా ఉంచి ప్రెషర్ ఇస్తూ బ్యాక్ బైన్ స్ట్రైట్గా ఉంచుకోండి. డీప్ బ్రీతింగ్ చేస్తూ డీప్ బ్రీత్ అవుట్ చేస్తూ మెయింటైన్ చేయండి.
ఒక 10 కౌంట్ల వరకు, తర్వాత మెల్లమెల్లగా 10 కౌంట్స్ నుంచి 20 కౌంట్స్ వరకు మెయింటెనెన్స్ని పెంచుకోవచ్చు. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. తర్వాత చూడండి, నెక్స్ట్ ఇమీడియట్గా మనకు పొట్ట మీద బాగా ప్రెషర్ ఇచ్చే ప్రాక్టీస్ చూపిస్తాను. ఈ బటర్ఫ్లైలో నుంచి చాలా రిలాక్సింగ్గా చేయాలి. రైట్ నీని ఇలా రైట్ దెన్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలా ట్విస్ట్ చేసి చక్కగా మెయింటైన్ చేశారనుకోండి, థైస్ మీద నుంచి స్ట్రెచ్ లోయర్ అబ్డోమెన్ అంటే ఓవరీస్ మీద దాకా చక్కగా స్ట్రెచ్ వెళ్తుంది అనమాట. పీసీఓడి అలాంటి ప్రాబ్లంకి, అంటే మనకు ఓవరీస్ మీద నీటి బుడగలు ఉండడం, అవి రాకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ ఉన్నా కూడా చక్కగా అవి అణిగిపోతూ వస్తూ ఉంటాయి. రిలీజ్ ఇలా 2-3 టైమ్స్ అలా మెయింటెనెన్స్ చేసి మళ్ళీ ఒక 50 కౌంట్స్ బటర్ఫ్లై చేయి. చాలా అంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. పీరియడ్స్ టైంలో కూడా రిలాక్సింగ్గా క్రామ్స్ రాకుండా ఉండాలంటే ఈ బటర్ఫ్లై చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత చూడండి, రైట్ లెగ్ని మెల్లగా సైడ్కి తీసుకుందాం. ఇలా షేక్ చేసుకోండి, ఫ్రీ అయిపోవాలి లెగ్ అంతా, చక్కగా ఫ్రీ అవ్వాలి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకుని అప్పర్ బాడీని పైకి లాగండి. ఎంత వీలైతే అంత చక్కగా పైకి స్ట్రెచ్ చేసి ఒక 2 బ్రీత్స్, డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మెల్లగా సైడ్కి ఇలా బెండ్ చేసి పైకి వచ్చేసేయండి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు అలా మెయింటైన్ చేయండి. ఎంత చక్కగా మనకు స్ట్రెచ్ అనేది తెలుస్తోంది. పీసీఓడి ప్రాబ్లం కానీ, ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్స్ కానీ, పీరియడ్స్ అప్పుడు క్రామ్స్ కానీ, బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కానీ ఈజీగా తగ్గిపోతాయి ఇలాంటి ప్రాక్టీసెస్ చేసినప్పుడు. మీరు చేయాల్సిందంతా బాడీ మీద శ్రద్ధ పెట్టడం, ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేయడం. ఇన్హేల్ సెంటర్, హాస్పిటల్స్కి వెళ్తారు, ఎన్ని మెడిసిన్ యూస్ చేస్తారు, ఎంత మెడిసిన్ యూస్ చేసినా సరే ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. ఒకసారి యోగా ప్రాక్టీస్ చేసి చూడండి. డాక్టర్సే సజెస్ట్ చేస్తున్నారండి, మీ హెల్త్ ఇష్యూస్ మీకు తగ్గాలి అంటే ఖచ్చితంగా యోగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అని చెప్పి. ఎస్ చూడండి, లెగ్ స్ట్రెచ్ చేసుకున్నాం. డీప్ బ్రీతింగ్ చేద్దాం, బ్రీత్ అవుట్, దెన్ సైడ్ బెండింగ్స్. 1, 2, 3, 4, 5 మెయింటైన్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇన్హేల్ సెంటర్, మెల్లగా డౌన్ చేసుకోండి. ఈ ప్రాక్టీస్ని ఒక 4 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ బటర్ఫ్లై చేయండి. అసలు సీక్వెన్సెస్ ఎలా ఉండాలంటే, ఒక ఆసన చేసామా, మళ్ళీ బటర్ఫ్లైకి వచ్చేసామా. మళ్ళీ ఇందులో ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ కూడా పొట్ట మజిల్స్ మీద స్ట్రెచ్ తెస్తుంది, అబ్డోమినల్ మజిల్స్ మీద స్ట్రెచ్ చేస్తుంది. గైనిక్ ఇష్యూసే కాదండి, డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఎవరికైనా ఉంటాయి కదా, లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్లో మనం మెయింటెనెన్స్ అనేది చేస్తాం, చూద్దామా. చూడండి, డీప్ బ్రీతింగ్ తీసుకొని హ్యాండ్స్ పైకి, బ్రీత్ అవుట్ చేస్తే మెల్లగా ముందుకు, ఎంత వెళ్తే అంత మెల్లగా ముందుకు. ఇలా 3-4 టైమ్స్ బ్రీతింగ్ చేసుకుంటూ, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ చేస్తాం. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. తర్వాత ఒక 10 కౌంట్స్ మెయింటెనెన్స్ చేద్దాం. ఎంత చక్కగా మనం మెయింటైన్ చేయగలిగితే పొట్ట మీద చాలా బాగా ఒత్తిడి వస్తుంది, థైస్ మీద ఒత్తిడి వస్తుంది, అబ్డోమినల్ మజిల్స్ మీద ఒత్తిడి వస్తుంది అనమాట. అంటే గైనిక్ ఇష్యూస్ రాకుండా మనకు హెల్ప్ చేయడానికి ఈ బటర్ఫ్లైలో ఫార్వర్డ్ బెండింగ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డీప్ బ్రీతింగ్, పైకి డౌన్, రిలాక్స్ అవ్వండి, కూర్చోండి. రైట్ పామ్ పొట్ట మీద, లెఫ్ట్ పామ్ రైట్ పామ్ మీద. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ అబ్డోమినల్ మజిల్స్లో వచ్చే ఆ స్ట్రెచెస్ని, రిలాక్సేషన్ని గమనిస్తూ 1 నిమిషం అలా ధ్యానంలో ఉండొచ్చు. రిలీజ్. చూసారా, చాలా సింపుల్ ప్రాక్టీసెస్ కదా. ప్రతిరోజు స్టార్ట్ చేసేయండి. అసలు యోగాని ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో శరీరంలో మనసులో వచ్చే మార్పులను చూసి ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ చెప్తారనమాట, చాలా తేడా కనిపిస్తోంది అని. అసలు ఇంకా డాక్టర్స్ దగ్గరికి మెడిసిన్స్ కోసం వెళ్ళనక్కర్లేదు, జస్ట్ సలహాల కోసం మాత్రమే వాళ్ళే చెప్తారనమాట, యోగా చేయండి మీకు చాలా మంచి హెల్ప్ జరుగుతుంది అని. పీసీఓడి ప్రాబ్లం మీద బాధపడే వాళ్ళకందరికీ కూడా యోగా చేసినంత హెల్ప్ ఇక వేరే ఏ మెడిసిన్ కూడా చేయదు. మీరు స్టార్ట్ చేసి చూడండి, వచ్చే రిజల్ట్స్ని చూసి మీరే 10 మందికి చెప్తారు.
నేను యోగా చేయడం వల్ల నాకు ఈ ప్రాబ్లం తగ్గిపోయింది అని. సో మీరు యోగా చేయాలి, 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలి, ఫిబ్రవరి న్యూ బ్యాచెస్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. నమస్తే.